ఇరుగు పొరుగు అన్నాక కలిసిమెలిసి ఉండాల. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఆదుకోవాల. అందులోనూ పక్కింటోళ్ళు మనకి దగ్గర బంధువులో కావాల్సిన వాళ్ళు అయితే అనుబంధం ఇంకొంత గట్టిగానే ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఏంటికి చెప్తున్నానంటే, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకి, ఏపీ కాంగ్రెస్ లీడర్లకి ఇప్పుడు ఇట్లాంటి బంధమే నడుస్తుంది. ఒకరికొకరం తోడుగా కలిసి నడుద్దాం అనుకుంటున్నారంట. మీకు మేము, మాకు మీరు అనుకుంటున్నారంట. ఆ సంగతి ఎందుకు చూద్దాం పదండి. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు, ఈ గూటి పక్షులు ఆ గూట్లకు, ఆ గూటి పక్షులు ఈ గూట్లకు వచ్చి భలే ముచ్చట్లు చెప్తుంటాయి. ఇక అట్లనే ఇప్పుడు తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళ కొరకు ప్రచారం చేసే కార్యం ముంగటేసుకుంటున్నారట. తెలంగాణలో అట్టిట్ల చేసి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఇప్పుడు అంతో ఇంతో ఏపీలో కూడా చెయ్యి పార్టీని ఎలుగుడ చేసేందుకు తిప్పల పడాలి అన్నట్టు చూస్తున్నారట. ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మా అన్నట్టు మాట్లాడినరు తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు. అందుకే ఇప్పుడు అటు దిక్కు రువ్వడి పెంచుతారట. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఇప్పటికే విజయవాడ ముఖాన పోయిండు. మరి ఏమేమి నడిచిందో గాని మాట ముచ్చటైతే జోరుగానే నడిచిందా అంటున్నారు. అటు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకొని గట్టిగా మీటింగులు పెట్టాలని చూస్తున్నారట. 7వ తారీఖు నాడు గుంటూరులో మీటింగ్ పెట్టి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తోని ముచ్చట్లు చెప్పినకే చూస్తున్నారట. అటు విశాఖపట్నంలో 11వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నారట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పోతాడా అంటున్నారు. ఏపీ పబ్లిక్ సంబరపడేటట్టు పెద్ద పెద్ద హామీలు, పెద్ద పెద్ద వరాలన్నీ పక్క రాష్ట్రాల లీడర్లతోనే చెప్పియాలి అన్నట్టు చూస్తున్నారట. అసలే రాష్ట్రాన్ని ఈడగొట్టిర్రని పబ్లిక్ అంతా కలిసి ఏపీలో చెయ్యి పార్టీని పడావు పెట్టిర్రు. ఇప్పుడిప్పుడే మళ్ళా అంతో ఇంతో మీనుకు మీనుకు మాంటున్నది. మరిగ పక్క రాష్ట్రాల లీడర్లతోని ఏపీ చెయ్యి పార్టీ ఏ పార్టీ కూర పెడుతుందో ఏమో చూడాలే. పదవిలో ఉన్నా లేకపోయినా అభిమానులకి లీడర్ల మీద అభిమానమో రోంత కూడా తగ్గదు. అందుకే సారు మాజీ అయినా ఇంకా పదవిలో ఉన్నట్టే భావిస్తుంటారు. అప్పుడు ఎట్లా గౌరవించేవాళ్ళో ఇప్పుడు అట్లే గౌరవిస్తుంటారు. అయితే కొన్ని కొన్నిసార్లు ఆ అభిమానమే లీడర్లకి కొత్త తలకాయ నొప్పులు తెచ్చిపెడతా ఉంటుంది. ఇదిగో చెప్పినా వెనకపోయేసరికి మాజీ మంత్రికి ఎట్లా కోపం వచ్చిందో మీరే చూడండి. ఇంకోసారి ఆ మాటల్లో దున్నోట్లకెళ్ళి అని ఏలు పెట్టి చూపించుకుంటా గట్టిగానే హెచ్చరిక చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. సారు వద్దని చెప్పినా ఇనరా అన్నట్టు కోపానికి వచ్చిండు. ఎంపీ ఎలక్షన్లకు ఎట్టెట తయారు కావాలి, రేసు గుర్రాలు ఎవరైతే మంచిగుంటది అనే ముచ్చట్ల మీద తెలంగాణ భవన్ లో మీటింగ్ అయినరు కారు పార్టీ వాళ్ళ అంతా. మాజీ సీఎం కేసీఆర్ సారు హాజరైన ఈ మీటింగ్ కు కారు పార్టీ లీడర్లు అంతా వచ్చిర్రు. ఇక అట్లా కేసీఆర్ సారు ఆఫీసుకు రాగానే అభిమానులు అంతా ఎగబడ్డారు. సారు ఎంబటే లోపలికి పోయినరు. మరి ఎవరన్నారో వాళ్ళకి ఎట్లా అనిపించిందో గాని కేసీఆర్ సారు ఇప్పుడు సీఎం పదవిలో లేకపోయినా సీఎం సీఎం అనే వర్లిండ్రు. ఇప్పటికే ఒకటి రెండు సార్ల గట్ల అంటే అనొద్దని చెప్పిండట సారు. అయినా మళ్ళోసారి సీఎం అని అనటాలకు మస్తు గారంకొచ్చిండు అక్కడనే ఉన్న మాజీ మంత్రి. మరిగ పద్ధతి కాదాయే, ఎంత అభిమానం ఉన్నా గట్ల విలువొద్దాయే. అసలే అధికార పార్టీ వాళ్ళు సాందు దొరికితే ఇరుకున పెట్టే ఇగురం చేస్తున్నారు, నాలుగుట్ల నాదానయ్యేటట్టు చేస్తారు. పదవి లేకపోయినా సీఎం అని పిలిపించుకుంటున్నారని మళ్ళా గిదో మాట పడాలనా అన్నట్టు అవుతున్నదట. అందుకే ఏంటికొచ్చిన వర్రుడు గా మాట మాత్రం ఇంకోసారి ఎవ్వల నోటంట ఇనిపియొద్దని గట్టిగానే చెప్పిర్రాట. ఇగిదిట్లుంటే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వరు ఇద్దరిని నిలబెడుతున్నారట. ఇక వాళ్ళని ఎట్టెట గెలిపియాలి అనే దాని మీద గట్టిగానే ముచ్చట్లు నడిచినాయట. అట్లనే 10వ తారీఖు నాడు కరీంనగర్ లో మీటింగ్ ఉన్నది కదా, ఆ మీటింగ్ మీద కూడా మాట్లాడుకున్నారట. అసెంబ్లీ ఎలక్షన్లలో దెబ్బతిన్నా ఎంపీ ఎలక్షన్లనన్నా ఇగురు పెట్టాలి అన్నట్టు చూస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రతి నెలా కరెంటు వాళ్ళు కరెక్ట్ టయానికి వచ్చి బిల్లు చేతిలో పెట్టేసి పోయేవాళ్ళు. కానీ అదేందో ఈసారి ఇంకా రాలేదేందబ్బా అనుకుంటాండా. కానీ ఈసారి కరెంటు బిల్లు ఇచ్చేదానికి డైరెక్ట్గా మా నియోజకవర్గం ఎమ్మెల్యేనే ఇంటికి వచ్చేసినాడు. ఎట్టా ఉన్నారమ్మా, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేసి మరీ కరెంటు బిల్లు చేతిలో పెట్టినాడు. అదేందబ్బా ఎమ్మెల్యే వచ్చి కరెంటు బిల్లు ఇచ్చినాడు అనుకున్నాం. కానీ ఈ మధ్య చాలా ఊళ్ళల్లో లీడర్లే కరెంటు బిల్లులు కొడతాండారంట. ఎందుకో తెలియాలంటే
ఈ వార్త చూడాల్సిందే. పథకాలు పెట్టినామంటే పెట్టినామన్నట్టు కాదు, పెట్టిన పథకాలను అమలు చేయాలన్నట్టే ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు తెలంగాణలో షేయి పార్టీ సర్కారు వాళ్ళు. అట్ట ఉత్తగనే అమలు చేసినామంటే చేసినామన్నట్టు కాదు, పబ్లిక్ కు ఎలక చేయాలే. మనమే పోయి పబ్లిక్ కు ఎలక చెప్పాలన్నట్టే మంత్రులు ఎమ్మెల్యేలు పబ్లిక్ లకు పోయి ఎలక చెప్తున్నారు. అమలు చేసిన పథకాలను వాళ్ళ చేతుల మీదంగానే సాల్వ్ చేస్తున్నారు. అట్ట ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల దానిక ఫ్రీగా కరెంట్ ఇస్తామని ఓట్ల ముంగట చెప్పిన ముచ్చట యాదుకున్న అట్టగా పథకాన్ని సాల్వ్ చేసినాం అనేది ముచ్చట పబ్లిక్ కు ఎలక చెప్పేందుకు ఊళ్ళ బాట పట్టిర్రు. మంత్రులు ఎమ్మెల్యేలే ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు కొడుతున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలున్న మంతనిల మంత్రి శ్రీధర్ బాబు సారు ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు కొట్టిండు. ఓట్లకు ముంగట చెప్పినట్టే కరెంటు బిల్లులు లేకుండా చేసినావు అనుకొచ్చిండు మంత్రి సారు. హైదరాబాద్ పట్టణంలో అమీర్పేట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు స్కానర్ పెట్టి 0 బిల్లును స్కాన్ చేసిండు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకి వెళ్ళబోతే అక్కడి ఎమ్మెల్యే ఆదినారాయణ సారు సుత కరెంటు బిల్లులు కొట్టిండు. 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలితే ఇక బిల్లులు కట్టేదే లేదని పబ్లిక్ కి ఎడక చెప్పిండు. ఇటు మానకొండూరులో కూడా అక్కడి ఎమ్మెల్యే సారే దగ్గరుండి బిల్లులు కొట్టిండు. ఇటు ములుగు జిల్లాలున్న వెంకటాపురంలో సర్కార్ అధికారులు వచ్చి 0 కరెంటు బిల్లులు కొట్టి పబ్లిక్ కు అందించారు. ఇగో ఇట్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు జాగల్లా వాళ్ళు పబ్లిక్ లో తిరుక్కుంటా ఇంటింటికి పోయి మీటర్ల కడ స్కాన్ చేసుకుంటా 0 కరెంటు బిల్లులు కొట్టి పథకాన్ని సాల్వ్ చేసారు. ఎన్నికల్లో గెలవడం గెలవకపోవడం అవన్నీ పక్కకి పెడితే అన్నిటికంటే ముందు పార్టీలకి టికెట్ల పంచాయతీలో గెలవడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఒకళ్ళకి టికెట్ ఇస్తే ఇంకొకళ్ళు అలుగుతున్నారు, కాదు కూడదంటే పక్క చూపులు చూస్తున్నారు. లిస్టులో పేర్లు రాని వాళ్ళు గోలు కొరుక్కుంటున్నారు. ఏపీలోనే అనుకున్నాం కానీ తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే మెల్లగా సీట్ల పంచాయతీ తయారైపోయింది. ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో ఇక అప్పుడో ఇప్పుడో ఆఫీసర్లు చెప్పనే చెప్తారా అంటున్నారు. అందుకే పార్టీలు అన్ని రేసు గుర్రాలను బరిలకు దింపుతున్నాయి. అట్లనే ఇక ఎంపీ ఎలక్షన్ల మీద గట్టిగా గురిపెట్టిన పువ్వు పార్టీ వాళ్ళు శనివారం నాడే తెలంగాణలో ఫస్ట్ లిస్టు విడుదల చేసారు. అక్కడిదాకా మంచిగానే ఉన్నది కానీ ఎన్నో అద్దులు టికెట్ నాదే అనుకున్న జనంత మంది పేర్లు లిస్టులో లేకపోవడంతోనే వాళ్ళంతా ఇప్పుడు అలిగేలుగుల పడుతున్నారట. ఆదిలాబాద్కి వెళ్ళి మరోసారి టికెట్ వస్తుందని గట్టిగా నమ్మకం పెట్టుకున్న ఎంపీ సోయం బాపురావు పేరు లిస్టులో లేకపోవడంతోని గిట్ల చేస్తారా అని అంటున్నాడు సారు. సొంత పార్టీ వాళ్ళే కాలాల కట్టె పెడుతున్నారు అన్నట్టు మాట్లాడిండు. పార్టీని పక్కదోవ పట్టించి ఇవాళ మోసం చేయడం జరుగుతుంది, నాయకత్వాన్ని కూడా మోసం చేయడం జరుగుతుంది, పార్టీని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పార్టీ కూడా అలాంటి నాయకులను ప్రోత్సహించొద్దని కూడా పార్టీని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదివాసి బిడ్డగా 2వసారి కూడా ఖచ్చితంగా గెలుస్తా, గెలిచిన తర్వాత మంత్రి పదవిలో మొదటి స్థానంలో ఉంటాను. కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోనిచ్చుండే, ఇక్కడనే టికెట్ తీసేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనలో కోణంలో కూడా ఆలోచిస్తే చేస్తే చేయొచ్చు కూడా. ఇప్పటికైతే ఆదిలాబాద్ టికెట్ ఎవరికి ఇస్తారనేది చెప్పలేదు కానీ మరి ఇక ముందు ముందు ఏమవుతుందో చూడాలి. అటు మల్కాజ్గిరి టికెట్ ఈటెలసారికి ఇచ్చుడుతోని ఇన్నోద్దులు ఆ జాగ మీద ఆశ పెట్టుకున్న మురళీధర్రావు గరం అవుతున్నాడట. అన్యమో కానీ హైదరాబాద్ ఎంపీ సీటుకు పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా పువ్వు పార్టీ వాళ్ళు మాధవిలా తక్కను నిలబెట్టుడే చాలా మందిని పరిశాం చేస్తున్నదట. సొంత పార్టీ లీడర్లే నారాజైతున్నారట. అటు చూస్తేనేమో అక్క ముచ్చట్లు మామూలుగా లేవు, స్పీచ్లు దుమ్ము లేపేటట్టే ఉన్నదనుకుంటారట అందరూ. మరి ఎట్టయితదో ఏమో గానీ టాకటాక కొన్ని పేర్లు అయితే చెప్పిర్రు గాని తత్తిమ 8 సీట్లతోని పువ్వు పార్టీ వాళ్ళకు పెద్ద పరిశాన్ ఉన్నదా అంటున్నారు, పోటీ గట్టిగా ఉన్నదా అంటున్నారు. మరి ఆయనతో 2 లిస్టు కూడా విడుదల చేసిర్రంటే ఇక అప్పుడు ఎంతమంది నారాజైతారో, ఎవరు లేటు బాట పడతారో ఏమో అన్నట్టు అయితే అంతా చూస్తుంటే. లీడర్లు అంటే పెద్ద పెద్ద కార్లలో ప్రయాణాలు చేస్తుంటారు, ఎప్పుడు చుట్టూ 10 మందిని ఎంట వేసుకొని తిరుగుతుంటారు. ఇంకా యా ఎమ్మెల్యేనో లేకుంటే మంత్రినో అయితే వాళ్ళ కాడికి పోరు కూడా పోలేము. ఎప్పుడు బిజీ పనులతో ఎవరిని కలిసేంత టైం కూడా ఉండదు వాళ్ళకి. కానీ ఈ మంత్రి సార్ అందరి మాదిరి కాదు. మీరు మా దగ్గరికి రావడం ఏంటికే, నేనే మీ దగ్గరికి వస్తా అన్నట్టే ప్రజల్లో తిరుగుతున్నాడు. కావాలంటే మీరే చూడండి. నీకు అవసరం పోతున్నావు కదా, కొంతమంది అంటారు అట్టే తిరుగుతారు, అట్టే తిరుగుతారా, పని లేక
రవాణా మంత్రి అయ్యిండి ఒక్క పాలన్న బస్ ఎక్కాలని అనుకున్నాడో, లేకుంటే అమ్మలక్కలకు పొగుడాకు టికెట్లు ఎట్ట కొడుతున్నారో చూద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సర్కారు బస్సులు ఎక్కి పబ్లిక్ తోని ప్రయాణాలు చేసిండు. అట్ట బస్సులో కూర్చొని అక్కల కాడున్న ఆధార్ కార్డులను అన్నింటినీ ఇమ్మడిసగా చూసిండు. అటంక బస్సుల ప్రయాణం ఎట్టట్టున్నది, ఏంది కాత అని అమ్మలక్కలతో మాట్లాడుకుంటా అంత అలసుకున్నాడు. అరవై రోజులు సమయం ఇస్తే పట్టించుకున్నాడు అమ్మా, ఏడ్చిర్రు చనిపోయినరు, ఇబ్బంది పడకుండా ఇప్పుడు బస్సు కూడా కొత్త కొంటున్నాం, బస్సులు 3000 బస్సులు కొంటాం. ఇగో ఇట్ట ఆడోళ్ల కోసం ఆర్టీసీ బస్సుల్లో పుకుడాకే టికెట్లు పెట్టినామని చెప్పుకుంటేనే కాలు పార్టీలకు సురుకలు పెట్టిండు మంత్రి సారు. అప్పట్లో ఆర్టీసీ కార్మికులు ఎన్నాళ్ళు సమ్మె చేసినా అప్పటి సర్కారులు అస్సలంటే అస్సలు పట్టించుకోలేదు అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇగో ఇట్ట హైదరాబాద్ కెంచి మహబూబ్ నగర్ కెల్లా పోయేటి సర్కారు బస్సులు ఎక్కి నందిగామా కెంచి షాద్ నగర్ దానిక ప్రయాణం చేసిండు పొన్నం సారు. అమ్మలక్కలతోని ముచ్చట్లు పెట్టుకుంటా ఎట్టట్టుంది ఈ పిలి బస్సుల ప్రయాణం. ఒక్కొక్కరు ఎన్ని మాటల బస్సులు ఎక్కి తిరిగి పిలి బస్సు ప్రయాణం వచ్చినాక అనుకుంటా మస్తు మస్తు ముచ్చట్లు పెట్టిండు సారు. అంతా మంచిగానే ఉన్నది కానీ బస్సులు ఎక్కిన మంత్రి సారు సారుకు సారేమడి వచ్చిన వాళ్ళకు టికెట్లు కొట్టించిండో, మరి కొట్టియకుంటే కొట్టించుకోరు సార్లు, లేకుంటే మంత్రి అని కూడా చూడకుండా ఆర్టీసీ పెద్ద సార్లు వచ్చి నడుమిట్లాపి ఫైన్ వేయగల. సరే తీయాలి కదంతా మాకెందుకు, కానీ ఏదన్నా కానీ మంత్రి సారు బస్సులు ఎక్కి పబ్లిక్ తోని తిరుగుకుంటా ప్రయాణం చేసిండే తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. చిన్నారుల పన్నంటి ఆరోగ్యానికి మూడంటే మూడే చుక్కలు చాలు అని మనోళ్ళు గట్టిగా ప్రచారం చేసినారు. కాబట్టే పోలియోని మన దేశం నుంచి తరిమి కొట్టగలిగినాం. 2011 నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదంట. ఒకప్పుడు లక్షల్లో కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు 0 కేసులు చేరుకున్నాం. దేశమంతా పల్స్ పోలియో కార్యక్రమం జోరుగా నడిచింది. పదండి అట్టా అట్టా తిరిగి ఎట్టా జరిగిందో చూసొద్దాం. చాక్లెట్ ఇప్పిస్తా ప్లీజ్ రా అనుకుంటా బుధిగరిచ్చి బతిమిలాడి పొలగాండ్లకు పట్టి పట్టి పాయిరంగా పోలియో చుక్కలు వేసిండు దావకాండ్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సారు. అయ్యవాళ్ళంతా పొలగాండ్లకు 3 చుక్కలు వేపియాలని గట్టిగా చెప్పిండు. అంతేకాదు సారు తరపుకి వెళ్ళి దావకానకు అంబులెన్స్ కూడా కొనిచ్చిండు. అన్ని నియోజకవర్గాలలో లీడర్లు అంతా పొదుపొదుగాలనే దావకాండ్ల కాడికి పోయినరు, పెద్దరికం నిలబెట్టుకున్నారు. పులగాండ్లు ఏడ ఏడుస్తారోనని భయపడుకుంటేనే నోట్ల సుక్కలేసిర్రు. అటు సత్యనపల్లి కాడ అంబటి రాంబాబు సారు పిల్లగాండ్లకు పోలియో మందేసిండు. ఇక అయ్యవాళ్ళంతా ఇంకే పని పెట్టుకోకుండా పొలగాండ్లను ఎత్తుకొని లైన్లు కట్టిర్రు. 3 సుక్కలు వేయించుకొని ఇంటికి పోయినరు. ఇక ఐతారం సురు అయిన సుక్కల మందేసే కార్యం ఇంకో 2-3 దినాలు నడుస్తుందట. 4-5 తారీఖులలో ఊర్ల పొంటి పిల్లలకు పోలియో సుక్కలు వేస్తారట. 6 తారీఖు నాడు పట్టణాలలో ఇంటింటికి తిరిగి మందేస్తారట. మరి యాది మార్వకుర్రి, ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నా పొలగాండ్ల కంటే ఏది ఎక్కువ కాదు, మర్చిపోకుండా 3 సుక్కలు వేపియ్యర్రి. వస్తనా వచ్చేస్తున్నా, ఇంక చూపిస్తా నా ప్రతాపం అన్నట్టు సూరిబాబు మెల్లిగా స్పీడ్ పెంచుతాడు. అప్పుడే చెమటలు గక్కిస్తాడు, తొందరగా తెల్లారిపోతుంది, ఆలస్యంగా చీకటైతుంది. ఇన్ని రోజులు మంచు దుప్పట్లో దాక్కున్న సూర్యుడు ఇప్పుడు ఫుల్ డ్యూటీ చేసేదానికి రెడీ అయిపోయినాడు. ఉక్కపోతకి, వేడివేడి గాలులకి, కూలర్ల మోతకి, 24 గంటలు ఫ్యాన్ గాలులకి మనం కూడా రెడీగా ఉండాలా. అన్నీ ఏమో కానీ పాపం మా అక్క చెల్లెమ్మలకి ఈసారి ఎండాకాలంలో కూడా నీటి కష్టాలు తప్పే మాదిరి లేవు. ఎండాకాలం రాకడా బిందెలు పట్టుకొని చెట్లు గట్ల పోటీ ఓకడా అన్నట్టే అవుతున్నది పోన్రి. ఇంటింటికి నీళ్లు ఇంటింటికి నీళ్లు అన్నారు కానీ ఇగో ఇక్కడికి మాత్రం రాలేదట గా నీళ్లు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీలు ఉన్న పార్శికగూడెం పబ్లిక్ కు దినం తాగే నీళ్ల కొరకు పెద్ద పరీక్షనే అవుతున్నదట. బిందెడు నీళ్ల కొరకు గిరిజనులు చెలకల పోయింటి నీళ్లు బారిచ్చే బోర్ల కాడ తండ్లాడినట్టే అవుతున్నది. బొట్టు 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 వాడి బిందెలు డబ్బాలు నిండెటాలకు గంటల కమానం గట్ల పోంటే ఊకునే కథ అవుతున్నది. ఇంటి పనాన్ని తిడిచిపెట్టి నీళ్ల కానే ఊకుంటారట ఆడోళ్ళు. 6 నెలల కింద పంచాయతీ మోటార్ పాడైందట. ఆ పాడైన మోటార్ కాడ నీళ్లు మీదకి వస్తుంటే గా నీళ్లు బిందెల్లో పట్టుకపోతున్నారట. సర్పంచుల పదవీ కాలం ఒడిసినా పంచాయతీల ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది.
మరి ఇక వాళ్ళంతా ఎక్కడికి పోయిర్రో ఏం చేస్తున్నారో కానీ, ఎండాకాలం గుక్కెడు నీళ్ల కొరకు పబ్లిక్ గుంజులాడినట్టే అవుతున్నది. నీళ్ల కొరకు 2 కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని పోతున్నారట. నిద్ర లేచినరంటే ఇక నీళ్ల పోరాటం సురువు అవుతున్నదట. గిరిజన గూడాలల్ల పరిస్థితి నెరీ దారుణంగా ఉన్నది. మిషన్ బగర్ అదొక రోజు వస్తే 2 రోజులు బంద్ అవుతానే. అవి కూడా 8 నెలల కడుపుతోటి కూడా ఇక్కడ నుండి మోసుకోవాల్సి వస్తుంది. మరి మాకి నీళ్లు పిల్ల తల్లులు కనీసం ఇంటి కాడకి నీళ్ళు అందాలి కదా. ఎంత కష్టం వచ్చింది చూడర్రే. 8 నెలల బాలింతలు కూడా నీళ్ల కొరకు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతున్నారట. ఇప్పటికే చాలా ఊర్ల పొంటి పబ్లిక్ ఖాళీ బిందెలతోని రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. ఎండాకాలం ఇంకా మొత్తానికే సురువు కాకముందే గిట్లున్నదంటే ఆ ఇంత ఏప్రిల్ మే నెలల ఇంకెట్లుంటదో ఏమో మరి. అందుకే జర ముందుగానే ఆఫీసర్లు లీడర్లంతా హుషారై నీళ్ల కష్టాలు లేకుండా చూడాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఇది వరకు ఎప్పుడో ఒకసారి మాత్రమే డ్రగ్స్ అనే పదం వినిపిస్తాండేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు 50 డ్రగ్స్ గుట్టు రట్టయితుంది. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకోకుండా అన్ని చోట్ల డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకోకుండా దందాలు నడిపిస్తున్నారు. అందుకే మన పోలీసులు డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించినారు. చూడండి ఏమంటున్నారు పోలీసులు. ఇదివరకు ఎట్లున్నా గానీ ఇప్పుడు మాత్రం మన పోలీసులు డ్రగ్స్ అనే మాట వినిపించినా అస్సలు ఒప్పుకుంటలేరు. పట్టణంలో ఎక్కడ చిన్న తీగ దొరికినా దాన్ని పట్టుకొని పోయి డొంకాంత బయటికి గుంజుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్దోళ్ళకే ఉచ్చు బిగిచ్చిర్రు. ఇక గట్లనే ఇప్పుడు డ్రగ్స్ మీద పోలీసు పెద్ద సార్లు మీటింగ్ పెట్టి మాట్లాడిర్రు. అందరి అమ్మగాని సందీప్ సారు పొలగాన్ల అయ్యే వాళ్ళకు గట్టిగానే క్లాస్ బీకిండు. కొంతమంది మత్తు మందులు తీసుకునేటోళ్ళు సినిమాలు తీస్తున్నారట. అసోంటోళ్ళ సినిమాలు అసలే చూడొద్దు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇఫ్ యు ఆర్ అ ప్రొడ్యూసర్, యు ఆర్ అ ఫిల్మ్ యాక్టర్, యు ఆర్ అ సింగర్, షన్ దాట్ పర్సన్, సెట్ దట్ ట్రెండ్. వి ఆర్ సెట్టింగ్ ది రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ ది సొసైటీ. ఆర్ ఉస్కా హమ్ పిక్చర్ దేఖ్నే జాయేంగే, క్యూ దేఖ్నే జాయేంగే భాయ్, ఉస్కో హోటల్ కో క్యూ జాయేంగే హమ్. డ్రగ్స్ తీసుకునేటోళ్ళ హోటళ్లకు ఎందుకు పోతారు, అసోంటోళ్ళ సినిమాలు ఎందుకు చూస్తారు, చూడొద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు ఈ నడుమ కొంతమంది చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని స్టైల్ అనుకుంటే తిరుగుతారు కదా, దాని మీద సార్ ఏమన్నాడో చూడర్రే. అబ్ ట్రెండ్ క్యా కీ ఫటి హుయి జీన్ డాల్నా వో కమ్ ఫటి హుయి హై తో కాట్ కే ఇధర్ కర్ లేనా అబ్ యహాన్ పర్ పీచే భీ కాట్ లేనా లైక్ దిస్ నౌ దిస్ ఇస్ ది ట్రెండ్. వై డోంట్ వి స్టార్ట్ అ ట్రెండ్ that people who are successful in life, who are making money, and they are doing drugs and spoiling the whole society, why should we not shun them? కొంతమంది పైసలు బాగా సంపాదిస్తున్నోళ్ళే పేరు మోసినోళ్ళే గిసంటి పనులన్నీ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడిండు సారు. పొలగాన్లను అయ్యవ్వలే ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి, ర్యాంకులు గీంకులు అని ఊరికే పరిశాన్ చేయొద్దని చెప్పుకొచ్చిర్రు ఆఫీసర్లు. మొత్తానికి పట్నం పోలీసోళ్ళు డ్రగ్స్ మీద గట్టిగా నజరేసినట్టున్నది అంత చూస్తుంటే. ఓ వారం రోజుల క్రితం ఎట్టుండనంటే మొత్తం మేడారం మారుతలే కదా. సమ్మక్కని ఆడి నుంచి తీసుకొచ్చినారు, సారక్కనే ఈ నుంచి తీసుకొచ్చినారు. గద్దెల దగ్గర ఇట్టా ఉంటుంది. భక్తులు అంతమంది వచ్చినారు, మంత్రులు అంతమంది మేడారం పూజలు చేసినారు, ముఖ్యమంత్రి కూడా పూజలు చేసినాడు. ఇదిగో ఇట్లా మొత్తం మేడారం వార్తలే చెప్పుకున్నాం కదా. అట్లాంటి వార్తలు అన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు తల్లుల కాడికి వచ్చి భక్తులు వేసిన దక్షిణలు కానుకలు ముచ్చట కూడా చెప్పుకుందాం పదండి. పైసల కాగితాల మీద గాంధీ తాత బొమ్మ ఉండాలి కదా, గీడేంది అంబేద్కర్ సార్ బొమ్మ ఉన్నది అనుకుంటురా. పైసల కాగితాల మీద అంబేద్కర్ సార్ బొమ్మ పెట్టాలని కొంతమంది అంటున్న ముచ్చట వాజీబే, గానీ ఇంకా టైం పెట్టలేదు. ఇది మేడారంలో తల్లుల జాతరకు వచ్చిన భక్తులెవలో తల్లుల గద్దెల కాడ పెట్టిన ఉండి లేచిపోయిన కానుక. అంటే మీరన్న అంబేద్కర్ సార్ బొమ్మని పైసల నోట్ల మీద పెట్టేటట్టు దీవనార్థులు ఈ తల్లులు అని దండం పెట్టుకుని కానుక లేచిపోయి గట్టునేమో మరి. గీ కాగితాలు ఇగో ఇట్ట ఉండీలలో లేచిన పైసలు లెక్క పెడుతుంటే బయటపడ్డాయి. అంతేకాదు ఇక ఇది చూడాలి, అది సూచలా ఈ అక్కెవలో ఇంటి ఆయనతో ఎంత తిప్పల పడ్డదో ఏమో, బెట్టింగ్ లొద్దని చెప్పి చెప్పి ఎంత యాష్టపడ్డదో. ఇక ఇట్ట పని కాదని ఆకలికి గో ఇట్ట తల్లుల కాడికొచ్చి అక్క మనసులున్న కోరికని కాగితం మీద రాసి ఉండి లేచిపోయింది. అయినా ఇట్ట కాగితం మీద రాసి ఉండి లేస్తే కోరికలు తీరుతాయని ఎవరు చెప్పి ఉండొచ్చునో మరి అక్కకు. మరి చూడాలి అక్క కోరికను ఆ తల్లులు ఎప్పుడు తీరుస్తారో అనేది. గాని మొత్తానికైతే అక్క పెద్ద కోరికే కోరుకున్నది. ఇక ఇది ఇట్టుంటే ఇటు బేస్తారని సంది మేడారం జాతరలో పెట్టిన ఉండీల
లెక్కలు జోరుగా నడుస్తున్నాయి. భక్తులు ఒడిబియ్యంతో కలిపి ఉండి లేచిన కానుకల్ని ఇగో ఇట్ట ఏలేసి కట్టలు కట్టి లెక్కలు పెడుతున్నారు. మరి చూడాలి ఆఖరి నాటికి యాపాటి ఆదాయం వస్తుందో ఏందో అనేది. కానీ మొత్తానికైతే భలే ఇచ్చంతరమైన కోరికలు కోరుకున్నారు పోండి తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని మన లీడర్లో టైం సిక్కితే చాలు ప్రజల్లోనే తిరుగుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, ఓట్ల కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా రువ్వడి పెంచేస్తున్నారు. అదిగో అట్టాగే తిరుగుతానే శంకుస్థాపనలు ఓపెనింగ్లకు పోయి స్టార్ట్ చేసేస్తున్నారు. కావాలంటే చూడండి, ఓ కాంచి ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల లీడర్లు జోరు పెంచారు. ఇన్నొద్దులు ఇంట్లోకించి బయటికి రాని లీడర్లంతా ఇప్పుడు పని కట్టుకుని పబ్లిక్ లో తిరుగుతున్నారు. ఓపెనింగ్లు క్లోజింగ్లు తెరలు గుంజుడు రిబ్బన్లు కత్తిరించుడు కార్యాలకు కత్తెరలు పట్టుకుని బయలుదేరుతున్నారు. పబ్లిక్ ను ఆలకెళ్ల మలుపుకునేటి ఈగలం చేస్తున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో కూడా అట్టనే పంక పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సారు సుత మంది మార్బలాన్ని ఎంబడేసుకుని పబ్లిక్ లో తిరిగే ఈగలం చేస్తున్నాడు. అనకాపల్లిలో ఒక పార్కు కు పరదాలు గుంజి రిబ్బన్లు కత్తిరించే కార్యం మీద పోయిండు సారు. మరి పార్కు లోపలికి పోగానే సారుకు సుత చిన్నప్పుడు ఆడుకున్న గుర్తులన్నీ యాదికొచ్చినాయో ఏమో గాని ఇగో ఇట్ట కాళ్ళు రెక్కలు గట్టిగా చేసుకునేది ఈగలం చేసిండు. అగా చూసిరా అటోగాయన ఇటోగాయన నిలబడి రెండు చేతులతోనూ రెండు రోకుల గట్టిగా కడ్డీలు పట్టుకుని ఉయ్యాలు అయినట్టే ఊగుతున్నారు. చిన్నగా చిన్నగా సార్లు చిన్నగా ఊగొచ్చి ఊగదాక అంకల్ల కింద గిట్టేమన్నా పడేరు. అసలే ఓట్లు దగ్గర పడ్డాయి జరంతా పైలం. ఆ ఇక ఇక్కడ ఊగుడు అయిపోయింది. వచ్చి ఇక్కడ ఇగో ఇట్ట సార్ ఒక్కడే తెల్లటి కదరంగేసుకుని జిమ్ చేస్తున్నాడు. మరి జిమ్ చేసి స్లిమ్ కావాలని అనుకుంటుండో ఎట్టనో ఏమో. మరి ఇక ఏదన్నా గాని ఏది గాని ఓట్ల ముంగట లీడర్లు పౌతు పబ్లిక్ లే ఉంటున్నారు పోండ్రి. ఓట్ల ముంగట కాదు సార్లు, ఓట్లు ఒడిచినాక కూడా ఇటనే పబ్లిక్ లే ఉంటే మంచిగుంటది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. చూడాలి మరి ఎట్టుంటదో. క్యాన్సర్ గుండె జబ్బులు బీపీ షుగరు లావు ఉన్న వాళ్ళని సన్నగా చేస్తాం, సన్నగున్న వాళ్ళని లావు చేస్తాం, అట్లాంటి అన్ని రకాల మెడిసిన్స్ మా వద్ద దొరకబడును. మమ్మల్ని సంప్రదించండి, మా మెడిసిన్ వాడండి, మీ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోండి అంటూ చాలామంది ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్తో సమస్యలు ఆ మేరకు పరిష్కారం అయితే తెలుదు గాని స్వామి, ఇదిగో ఇట్లాంటి సమస్యలు మాత్రం వస్తా ఉంటాయి. వెనక ముందు చూసేదేం లేదు, ఎవరు నిడిచిపెట్టేదేం లేదు అన్నట్టే సందు సందు గొందు గొందు జిల్లా జిల్లా అన్ని దుక్కులు తిరిగి పుట్టలున్న పురుగుల్ని పట్టుకుంటున్నారు ఎస్ఓటి అధికారులు. తెలంగాణలో మత్తు మందులు అనేటివే రాకుండా చేస్తాం అన్నట్టే చేస్తున్నారు. అట్ట ఒక ఐతారం నాడే హైదరాబాదు పట్టణంలో ఇటు నల్గొండలో రెండు దుక్కుల దుకాణాలలో చెకింగ్లు చేసేరు. హైదరాబాదు పట్టణంలో ఉన్న శాలి బండలో ఓ ఇంట్లో జరబడి నకిలీ లేబుల్స్ తోని నూనెలు తయారు చేసేటోళ్ళను పట్టుకున్నారు. అంతేకాదు క్యాన్సర్ గుండె జబ్బులు బీపీ షుగర్ లావున్నోళ్లు సన్నగయ్యేతందుకు మందులు ఇస్తామని చెప్పి నకిలీ మందులు అమ్ముకుంటా పబ్లిక్ ను మోసం చేస్తున్నారట. అట్టగా వీటిని తయారు చేసిన వాళ్ళను తయారు చేసిన నకిలీ ఆర్గానిక్ మందులను పట్టుకొని సీజ్ చేసిరట. ఇగిటు నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలో ఉన్న ఇరుకుగూడెం ఊళ్ళో ఒక ఆర్ఎంపీ ఎటువంటి అనుమతులు లేకుండా మందుల కొట్టు నడిపిస్తుండట. అందుకనే గా దుకుణముల జ్వరబడి మందులన్నిటి సీజ్ చేసిరు అధికారులు. ఇట్ట ఎటువంటి అనుమతులు లేకుండా ఆ మందని ఈ మందని అడ్డమైన మందులు అలక తక్కువ మందులు అమ్మితే ఊకునేది లేదు అంటున్నారు అధికారులు. ఇక ఇదిట్టుంటే అధికారులు ఎంత రూవడి మీద పట్టుకుంటున్నారో అంతే రూవడి మీద అధికారులకు దొరకకుండా మత్తు మందుల్ని మన తెలంగాణకు పట్టుకొస్తున్నారు బద్మాషిగాళ్ళు. ఇక ఇప్పటి సంధి చూడాలే, దొంగల్ని పట్టుకున్నట్ల పోలీసు వాళ్ళు నెగ్గుతారా, పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుకున్నట్ల స్మగ్లర్లు నెగ్గుతారా అనేది.